డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అక్షరాలు ఒకేసారి నేర్చుకుందాం ద్విత్వ అక్షరాలు లేదా ద్విత్వాక్షరాలు ద్విత్వ అక్షరాలు మనం బాక్సులో మూడింటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూస్తున్నాము ఈరోజు సంయుక్త అక్షరాలు మరలా సంశ్లేష అక్షరాలు సంశ్లేష అక్షరాలు ఇప్పుడు మనము ద్విత్వాక్షరాలు గురించి చూద్దాం దిత్వా సంయుక్తాక్షరాలు సంశ్లేష అక్షరాలు దిత్వాక్షరాలు సేమ్ లెటర్స్ మీరు అనుకోవచ్చు తెలుగు క్లాస్లో ఇంగ్లీషు రాస్తున్నారు ఏంటి అని కానీ ఇప్పుడు జనరేషన్కి మనం ఈజీగా అర్థం చేయించాలంటే మనము కొన్ని ఫాలో అవక తప్పదు ఇక్కడ రెండు కా ప్లస్ కా రెండు సమానమైన హల్లులు అంటే రెండు సేమ్ లెటర్స్ అదేవిధంగా చా ప్లస్ చా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది ఇచ్చా రెండోది ఒత్తుగా ఇచ్చుకుంటాం అదేవిధంగా ఇంకొక ఉదాహరణ రాసుకుందాం బండిరా ప్లస్ బండిరా ఈజ్ ఈక్వల్ టు రా గుర్రములో వస్తుంది చూడండి అది గుర్రములో మనం బండిరాని యూజ్ చేస్తాం అదేవిధంగా సంయుక్త అక్షరాలు అంటే టూ డిఫరెంట్ లెటర్స్ రెండు వేరు వేరు అక్షరాలు అంటే రెండు వేరు వేరు హల్లులు టూ డిఫరెంట్ లెటర్స్ రెండు వేర్వేరు హల్లుల కలయిక రెండు వేర్వేరు హల్లుల కలయిక హల్లులు అనగా కానించి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలు కానించి బండిరా వరకు ఉన్న అక్షరాలు మనం హల్లులుగా చెప్పుకుంటాం అయితే ఈ ఉదాహరణకు సంబంధించిన అక్షరాలు చూద్దాం కా ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు కా అనేది ఒక హల్లు యా అనేది ఒక హల్లు మొదటి అక్షరం క యాని ఒత్తుగా పెట్టుకున్నాం అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాం రా ప్లస్ రా అనేది ఒక అక్షరం కాని యాడ్ చేసాం ఇప్పుడు రా అనేది మొదటి అక్షరంగా రాసుకుంటాం కాని ఒత్తుగా రాసుకుంటాం అదే విధంగా మూడవ ఉదాహరణ రా ప్లస్ చ ఈజ్ ఈక్వల్ టు రానేది ఒక హల్లు చా అనేది ఒక హల్లు రా ప్లస్ చా ఈజ్ ఈక్వల్ టు రిచ్ఛ ఫస్ట్ లెటర్ రా సెకండ్ లెటర్ చ చా టూ డిఫరెంట్ లెటర్స్ వస్తే సంయుక్త సంశ్లేష అక్షరాలు సంశ్లేష అక్షరాలు త్రీ డిఫరెంట్ లెటర్స్ ఇందాక మనం సంయుక్తలో టూ డిఫరెంట్ లెటర్స్ ఇక్కడ సంశ్లేష అక్షరాలకి త్రీ డిఫరెంట్ లెటర్స్ లెటర్స్ అంటే అక్షరాలు మూడు హల్లుల కలయిక అంటే ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు ఒత్తులుగా చేరినప్పుడు మనము సంశ్లేష అక్షరాలు అంటాం మూడు హల్లుల కలయిక ఇక ఉదాహరణ చూద్దాం ప్లస్ ట ప్లస్ రా ఈజ్ ఈక్వల్ టు షా ట రా ఈజ్ ఈక్వల్ టు మొదటి అక్షరము ష రెండవ అక్షరము ట మూడవ అక్షరము రా స్ట్రా ఇక రెండో ఉదాహరణ రా ప్లస్ యా ప్లస్ రా ప్లస్ యా తా మొదటి అక్షరం రా రెండో అక్షరం యా మూడో అక్షరం త్రియా ఈ విధంగా మూడు అక్షరాలు కలిసిందే అక్షరం రా ప్లస్ ధా ప్లస్ క ఈజ్ ఈక్వల్ టు మొదటి అక్షరము రా రెండవ అక్షరము ధ మూడో అక్షరం కృద్ఘ రా ధ ప్లస్ క ఈజ్ ఈక్వల్ టు రద్ఘ ఇక ఈ మూడు హల్లుల్ని కలిపి రాసేదే సంశ్లేషాక్షరం ఇప్పుడు పదాలు చూద్దాం ద్విత్వాక్షరానికి పదాలు సంయుక్తాక్షరానికి పదాలు అదేవిధంగా సంశ్లేషాక్షరానికి కూడా కొన్ని పదాలని రెండు లేదా మూడు పదాలని రాసుకొని చూద్దాం పదాలు దృత్వాక్షరం అంటే ఎలా ఉండాలి సేమ్ లెటర్స్ అయి ఉండాలి అక్కర మనం వింటూ ఉంటాం చూడండి అక్కరకు వచ్చింది అంటారు అంటే మన అవసరానికి వచ్చింది అని అర్థం అక్కర నెక్స్ట్ రచ్చ చ ప్లస్ చ సేమ్ లెటర్స్ కా కింద కావద్దు చా కింద చావద్దు అదేవిధంగా సంయుక్తాక్షరాలకి ఏమేం లెటర్స్ డిఫరెంట్ లెటర్స్ వస్తే సంయుక్తాక్షరం టూ డిఫరెంట్ లెటర్స్ సంయుక్తాక్షరం కాబట్టి రెండు వేర్వేరు హల్లుల కలయిక ఇప్పుడు మొదటి పదం రాసుకుందాం వాక్యము వాక్యం అంటే సెంటెన్స్ కాప్లెసియా రెండు వేర్వేరు హల్లులు కలిసిందే సంయుక్తాక్షరము అదేవిధంగా రెండవ పదం తర్కము రాప్లెస్ క క రానేదొక ఒక అక్షరం కానీ ఒక అక్షరం తర్కము ఇక సంశ్లేష అక్షరానికి పదాలు చూద్దాం ఇక్కడ షాప్లస్ టాప్లస్ రాతో కూడిన పదం రాసుకుందాం రాష్ట్రము రాష్ట్రము అదేవిధంగా నెక్స్ట్ థాప్లస్ రాప్లస్ యాతో కూడిన పదం రాసుకుందాం స్వాతం త్రియము స్వాతంత్ర్యము ఇప్పుడు మొదటి పదంలో మీరు చూస్తే ష ట ర ఇలా మూడు అక్షరాలు ఒకేసారి రావడాన్ని మనము అక్షరం అంటాం రెండవ దాంట్లో స్వాతంత్ర్యము త ర య ఇలా మూడు అక్షరాలు ఒకేసారి రావడాన్ని అక్షరము అని పిలుస్తాము త్రీ డిఫరెంట్ లెటర్స్ ఇప్పుడు ఒకసారి పరిశీలిస్తే ద్విత్వాక్షరాలు సేమ్ లెటర్స్ కొన్ని అక్షరాలు రాసుకున్నాము కాప్లస్కా చాప్లస్ చా ఇట్లా అదేవిధంగా కొన్ని పదాలు కూడా రెండు పదాలు కూడా రాసుకొని చూసుకున్నాం అక్కడ రచ్చ ఈ విధంగా రెండు పదాలు రాసుకున్నాం ఇక సంయుక్తాక్షరాలను చూస్తే టూ డిఫరెంట్ లెటర్స్ రెండు వేరు వేరు హల్లుల కలయిక కాప్లస్యాక్యా కా ప్లస్ యా క్యా అదేవిధంగా రా ప్లస్ కా ప్లస్ చ ఈజ్ ఈక్వల్ టు పదాల్లో వాక్యము తర్కము ఇక మూడో దానికి వెళ్దాం సంశ్లేష అక్షరాలు త్రీ డిఫరెంట్ లెటర్స్ మూడు హల్లుల కలయిక షా ప్లస్ టాప్లెస్ రా స్ట్రా మూడు డిఫరెంట్ లెటర్స్ అదేవిధంగా తాప్లస్ ప్లస్ రా ప్లస్ యా త్రియా త్రీ డిఫరెంట్ లెటర్స్ ఇక ఇవ లా వస్తే మనం సంశ్లేష అక్షరంగా చెప్పుకుంటాం పదాలకు వెళ్ళేటప్పటికి రాష్ట్రము స్ట్ర ష ట ర మూడు అక్షరాలు కలిసింది స్వాతంత్ర్యము త ర య సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్న అంశాలు ద్విత్వ సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు ధన్యవాదాలు